ఇదేందా ఇదే? ఇది నేను తోడలా. ఏం చేస్తున్నారండి? అదే మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే పొట్ట తగ్గడానికి ఇలా ఎక్సర్సైజ్ చేయమన్నాడు కదనే, ఈ షూస్ని చేతులతో ఇలా పట్టుకోమన్నాడు కదా, అదే చేస్తున్నాను. డాక్టర్ గారు చెప్పింది ఏంటి? కాళ్ళకు షూస్ వేసుకొని ఆ షూస్ని టచ్ చేయమని చెప్పిండు. అమ్మో, కాళ్ళకు షూస్ వేసుకుంటే చాలా దూరం అవుతుంది, అందుకోవడం చాలా కష్టమవుతుంది. అట్లా కాదు, అదిగాక నీకు నా పాలసీ తెలుసు కదా, వర్క్ స్మార్ట్ డోంట్ వర్క్ హార్డ్, అదే నా పాలసీ, అదే పాటిస్తున్నాను. మిమ్మల్ని బాగు చేయాలనుకోవడం ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏమండి, లవ్ మ్యారేజ్కి అరేంజ్ మ్యారేజ్కి తేడా ఏంటండి? అరే అది కూడా తెలియదా? అవే ఒక్కడే వెళ్ళి బావిలోకి దూకాడు అనుకో, అది లవ్ మ్యారేజ్. అందరూ కలిపి బావిలోకి నూకారనుకో, అది అరేంజ్ మ్యారేజ్. ఏం చెప్పావురా? ఓ, లేడీస్కైనా జెంట్స్కైనా ఒకటే కదా. నేను చెప్పేది ఓన్లీ జెంట్స్ గురించి, లేడీస్కి ఎక్కడైనా ఒకటే. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా? ఎప్పుడు మహారాణులే. ఇంత లేట్గా వచ్చారు, ఎక్కడికి వెళ్ళారండి? ఏదో అలా చల్ల గాలికి షికార్కి వెళ్ళేసి వచ్చానే. అవునండి, ఒక బిస్కెట్ ప్యాకెట్ని ఓపెన్ చేసేసి గాల్లో పెడితే ఏమవుతుంది? మెత్తగా అయిపోతుంది. మరి అదే ఒక కేకును తీసుకొని వచ్చి గాల్లో పెడితే ఏమవుతుంది? గట్టిగా అయిపోతుంది. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ఏమో నాకేం అర్థం కాలే. గాలికి పెడితే ఏదైనా పాడైపోతుంది, అందుకే మీరు కూడా ఆ గాలి తిరుగులు మానేసి తొందరగా ఇంటికి రండి. ఏమండి, ఇంగ్లీష్లో ఎంని స్ట్రైట్గా డబ్ల్యూని రివర్స్గా ఎందుకు రాస్తారండి? అరే ఇంత సింపుల్ లాజిక్ కూడా తెలియదు అవే నీకు? ఎం అంటే మెన్, అంటే వాళ్ళు ఎప్పుడు స్ట్రైట్ ఆలోచిస్తారు అన్నట్టు. డబ్ల్యూ అంటే ఉమెన్, వాళ్ళు ఎప్పుడు ఉల్టా ఆలోచిస్తారు అన్నట్టు. అది కాదు, ఉల్టా ఉంటుంది. ఏం చెప్పావు? అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. ఇంతకుముందు నేను లిఫ్ట్లో పైకి వస్తున్నానా, అప్పుడు నాతో పాటు ఒక చిన్న పాపను తీసుకొని ఒక ఆమె పైనకు వస్తూ ఉంది. నేను మేడం సెకండ్ థర్డ్ అని అడిగినాను. అప్పుడు ఆమె ఒక్కటి వీకేసేసి నాకు ఇంకా పెళ్ళే కాలేదు, ఈ పాప మా పక్కింటిలో పాప అని చెప్తుంది. నేను అడుగుతుందేమో సెకండ్ ఫ్లోరా థర్డ్ ఫ్లోరా అని, ఆమె మాత్రం మిస్అండర్స్టాండ్ చేసేసుకొని ఒక్కటి వీకింది. చెయ్యి, అందుకే మీరు ఎప్పుడు ఉల్టానే ఆలోచిస్తుంటారు. అంతేగా క్లారిటీగా అడగలేదు కదండి. అదే నేను చెప్పేది, మీ ఆడాలంతా ఉల్టానే ఆలోచిస్తారు, అందుకే అది డబ్ల్యూ అంటే ఉల్టా. ఏండి, సంతోషం అంటే ఏంటండి? ఏమో నాకు కూడా తెలియదు, నీకు తెలుసు కదా, నాకు చిన్నప్పుడు 20 ఏళ్ళకే పెళ్లి చేసిరా అని చెప్పేసేసి. మిమ్మల్ని పోని, ఇవాళ మ్యారేజ్ డే కదా మనది, అందుకని వదిలేస్తున్నాను మిమ్మల్ని. ఇదిగోండి, నన్ను ఆశీర్వదించండి. అబ్బా, ఈ ఒక్క రోజేనే మీరు మాకు మర్యాద ఇచ్చి కాలు మొక్కేది. అంతేగా అంతేగా, ప్రతిరోజు మ్యారేజ్ డే అంటే ఎంత బాగుంటుంది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.